అడిగేవారు లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రతి పనిలో జోగురామన్న 40% కమిషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. జిల్లాలో పరిశ్రమలను స్థాపించాలని సోయి రామన్నకు లేదా అని కంది శ్రీరన్న ప్రశ్నించారు. దోచుకోవడం దాచుకోవడం రామన్నకు అలవాటైందన్నారు. ఎమ్మెల్యే రామన్న ఆక్రమణలు అరాచకాలు భరించలేకే యువత బీజేపీలో చేరుతుందని సీనన్న తెలిపారు. ప్రజాసేవ భవన్లో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో అనేక మంది యువకులు బీజేపీలో చేరారు. యువకులందరికీ శ్రీనన్న కమలం కాండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు అన్న ఎప్పటికన్నా అగ్గి పెట్టాలని ఇదా పేరు సాయి, వెల్కమ్ టు బీజేపీ అన్న. థ్యాంక్ యూ అన్న. పేరు సాయి కుమార్, వెల్కమ్ టు బీజేపీ. ముజ్జు గారు బీజేపీ పార్టీలో చేరడం రావడం జరిగింది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి దయచేసి. సాగరన్న గారు, జోగు రామన్న 14 ఏళ్ళన్న ఒక్క ఇల్లు లేని వాళ్లకు ఒక్క మనిషికి గుంటెడు జాగా ప్లాట్ ఇప్పించిందా? తీసుకెళ్ళండి నా ముందుకు. జోగు రామన్న గారి 14 ఏళ్ళ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత మందికి ప్లాట్లు వచ్చిండో నా ముందుకు తీసుకెళ్ళండి. ఒక్క ప్లాట్ కూడా ఇయ్యలే. కానీ అదే సిక్కు లేని జోగు రామన్న గారు రాజీవ్ సంగ్రహ ప్లాట్లని 35 లక్షల ప్లాట్ అమ్ముకుంటున్నాడు. ప్రభుత్వమే వేల వేస్తుంది. 40 గజాల జాగ ఇచ్చి పేదోడు ఇల్లు కట్టుకోవడానికి జాగా లేదన్న జోగు రామన్న 35 లక్షలకు ఒక ప్లాట్ అమ్ముకుంటున్నాడు. బరి తెగించి బట్ట ఇప్పుకొని మీకు ఎందుకు చెప్పనా? అడిగేవాడు లేడు, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. మీరెవ్వరు అడుగుతలేరు, మనం ప్రశ్నిస్తలేదు. వాడు ఏమైనా చేస్తాడేమో, వాడు కేసులు పెడతాడేమో, వాడు జైల్లో వస్తాడేమో. ఎంతమంది మీద కేసులు పెడతావయ్యా జోగు రామన్న? పెట్టు. మన అందరి మీద కేసులు పెడితే ఈ జైళ్లు సరిపోతాయా? సరిపోతాయా?